Marana ille le godil ale rigugo bonare la Sita Laira Nide dere dira godle dilo kibarde Bugala da me gurenga gona bonda dile gadi mar duraiya కోపము లేదు బిడ్డ
మార్గులే కొట్టలేదు గాని మీరు ఆరాధన అని కోరి వాళ్ళు మెడ కోడ తప్పించుకున్నారు. ఇన్ని రోజులు దాదినయ్యారపోతే పాపమని దగ్గర ఇదితే ఏమని పియ్యదు గాని మళ్ళేదన్న మాట అంటే బిడ్డ ఇన్ని రోజులు మిమ్మల్ని మాట అనకుండా దాదుకున్న మిమ్మల మాటలు వడటానికే తీసుకుపోయిందని నా మనసుకు బాధ అనిపించదు బిడ్డ. నీ మీద ఒట్టు పెట్టుకున్న వాటి నేను అర్ధ పరువు దూరాన ఉండి ఇల్లు చూపెడతగని వానాకిలి నేను దొక్కనే బిడ్డ. తిట్టినా నీ అన్ని అనుకో కొట్టినా నీ అన్ని అనుకో కని బిడ్డ బాగనద్దు నువ్వు శిరవనద్దమ్మా. ఇక కొడుకును బిడ్డను తీసుకున్నాడు గప్పు ఇల్లు దొవ్వర పడతా ఉన్నాడే రారా. పిల్లలు పెరిగి ఇంటి ముందు కత్త ఉన్నదే రారా. అయ్యో ఆ ఇంటికి అర్ధ పరువు దూరాలు నిలబడి ఓ బిడ్డ గత్తగనేది మన బంగుల ఆగో ఆ కురిచిన కురుచున్నోనే నా పెద్ద కొడుకు నీ పెద్దన్నే బిడ్డ. కట్టుకున్న ఇల్లు నీ ఇల్లు నీకు బాగిలేదా? నీ కొడుకు కట్టిన ఇల్లా నాయను ఇవాళ నువ్వు గడ్డ పరుగు దూరాలు నిలబడ్డవురా. ఓ బిడ్డు వాని అలగేది రాగిలి దాటనన్నవా నాయనా నీకు ఎంత మనసు ఇరుగుతే ఇవాళ తన ఆగిలి దాటనంటాను నానా. అన్న దగ్గర పోదావరావే బాపు నానా మనం అక్కడికి వెళ్ళిపోతే అయ్యో నా బాబు బతికెత్తిండు నా చెల్లె నా తమ్ముడు బతికెత్తిండని మన మీద దగ్గర కలిగి మన అన్నమాడ దగ్గర తీసుకుంటాడు కావచ్చు. ఓ బిడ్డ నీ అన్న బుద్ధిమంతుడైతే అక్కడికి పోయినాక నీ అన్న చెల్లెని నిన్ను నోరార విలితే వని పాద పూజ చేసుకుంటా అని కడపల్ల నేను బతుకుతా నేను అత్తగాని. ఓ బిడ్డ నిన్నేమన్నా అన్న ఆ మాట నా చెవిన పడద్దు నేను ఇక్కడనే ఉంటాగాని అక్కడికి రానే బిడ్డ. మరి పదే 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 సార్లు ఆ బిడ్డ ఎన్ని విధములు చెప్పిన కన్నదండ్రి బిడ్డ నేను సచ్చినా మధ్యగా నా ఇంట్లో అడుగు పెట్టా నన్ను బిడ్డోలో చూసుకున్నది ఆ పాపకారం ఉన్నదంత మాట అన్నదమ్మా. ఇంకా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టి ఇంకా నేను బతకాలనా బిడ్డ? నేను రాను దగ్గర తీసుకుని నేను ఫోన్ లేకపోతే నా దగ్గర తిరిగిరా బిడ్డ సాధ్యమే ఆదుకుంటా కూడా తండ్రి. ఆ బిడ్డ చూడుద్దా నా తను అన్నా అన్నా ఉమ్మంతా రాజా ఆవు అన్నా కొత్త పుచ్చం దాని పాత పుచ్చం దానివే అన్నా అన్న అనుకుంటాను అన్నాన్ని పిలిచే మరింత ఎక్కువ పెడతాను ఆశ అన్నా ఎవరో కాదురా చూడగుట్ల చెల్లెలు నా పేరే శ్రీవల్లిదేవ్ అన్నా. ఎవరు? నీ చూడగుట్ల చెల్లెలు నా పేరు శ్రీవల్లిదేవ్. శ్రీవల్లిదేవా ఇదో నువ్వు గింజెత్తున్నప్పుడు గింజెత్తు గింతెత్తున్నప్పుడు అయ్యా నా కాళ్ళ మీద ఎత్తే జాడించి తన్నుది అంతే గంత దూరాన వడ్డవు గింతెత్తు చెల్లెవాడి చెల్లెంటిరా కులం తక్కువ కూడి తింటే బలం తక్కువ అన్నట్టు దొంగలంచే అన్నానత్తానా నీ కాళ్ళు మొక్కుదా అన్నో పైసలు ఉన్నగా నన్ను
ఒకవేళ మీడల్ల నేను ముట్టి పెరిగిన గాని నా కాలు నీకు దాకుతే ఓ జల్లి ఆగవే అని అన్నా ఉరికచ్చి నా కాళ్ళు ముక్క తోనివిరా నువ్వు ఇరుగు పెద్ద గాడి బిడ్డలరా కళ్ళు మొక్కుదా వచ్చింది నువ్వు ఉట్టుడే అవగాండన కూర్చిన దొంగలాంజే అన్న ఉన్నాడని అన్న ఇల్లు చూడాలని చెప్పి అత్తానా అంత తంతే తీసుకొచ్చడానికి ఈయనమ్మానం లేకుంటే అచ్చేదానికైనా సిగ్గుసేర ఉండతే సిగ్గు తక్కువలాంజే ఇది అంటే అన్ని అన్న నేను ఏడాదికి ఒక్క దీని రాగగా ఇచ్చేసేళ్ళని అంటాను వీళ్ళు అంజే 5 రూపాయలు పట్టుకుని దుకాణం పోతే రాగిని పట్టుకుని వస్తుంది కడుతుంది 5 రూపాయలు రాగి కడితే 500 సీల పెట్టద్దు వీళ్ళు అంజకు వీళ్ళు అంజకు అంతలు అంజే నేను ఇంటాడి బిడ్డను అన్న నువ్వు దాపు నా ఇల్లు కొత్తిల్లు కట్టుకుంటే కూర ఆడి పెట్టే కుదిరించి ఆడి బిడ్డ అంటాంది ఇది ఇది పెడితేనే నా ఇల్లు వేస్తుందా తీనాసు అంటే ఆడిది నా పిల్లం కాదు ఖచ్చితంగా మంచుతారా మొక్కినా మంచుతారా మొక్కుతా 500 సీర తప్పుతుంది నా పిల్లన పెడుతుంది అంతే వాడు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండు నా బిడ్డ నా ఎత్తు బిడ్డ అయింది ఇక నా బిడ్డకు పెళ్లి చేద్దామంటే నా దగ్గర కొత్త పైసలు లేవు నా కొడుకు దగ్గర తీసుకపోతే నా కొడుకు దాని దగ్గర తీసి నా బిడ్డకు పెళ్లి చేస్తారని తీసుకుని వచ్చిన లంజ కొడుకు ఈ లంజకు పెళ్లి చేస్తే అట్లే అవుతుందా అయ్యంటూ లేనోడు 10 లక్షలు అంటాడు ఇల్లు లేనోడు ఇల్లు లేనోడు మాటలు మంచిగా మాట్లాడు మాటలు మంచిగా మాట్లాడు పిలిచిన పైసలు పని చేపిస్తా
అన్న ఒక్కొక్క మాట అంటే నాకు కడుపు నిండిపోయింది నాన్న. ఏమన్నాడు తల్లి? నానా, ఈ ఊళ్ళో ఇక మనం ఉండరాదు. నానా, ఉన్నకాడికి చాలు. మనలం ఇక్కడ ఉంటే మన అన్నని ఎంతమంది ఎన్ని మాటలు అంటారు? మన అన్నను మాటలు అంటే మనం అడక్క తినేది తప్పుతుందా? నానా, అన్న ఒక్కొక్క మాట అంటే కడుపు నిండింది ఉన్నావు. నేను అప్పుడే చెప్పిన వద్దమ్మా, వాడు పాపకారుడు, కొంచెన్న కులద్రోహుడు, పంచన్న పాపకారుడు అని చెప్పిన మాట వినకపోతే బిడ్డ, ఇప్పుడు ఏ ఊరికి పోదాం? ఏ పల్లె పోదాం? నిన్ను తీసుకొని, అన్నం తీసుకొని, నాకు సుడ చుట్టాలు లేరు, పాడ బాధిస్తాం లేదు. అయినా బిడ్డ ఈడ ఉండద్దు బాబు, మా అన్నం ఉంచడు ఉండు. సరే వెళ్లి పోదామని మాత్రం ఆ బిడ్డను కొడుకును ఎంట పెట్టుకోని కంచు మన్ను పెంచు మన్ను పంచలో పెంచిన ధర్మమేలా కొట్టి గుంటకు ఓర్వానేలా కులద్రోహికి ధర్మమేలా